చెట్లు దక్కకుండా చేయాలి పని చేయాలి ఇది చంద్రబాబు నాయుడు పిలుపు తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా నాయకులు రాబోయే ఎన్నికల్లో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తంబళ్ళపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి డిపాజిట్లు దక్కకుండా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారంలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో తంబళ్ళపల్లి వైకాపా నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేలా సమాయత్తం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సభ్యులకు ధృవపత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో మహిళా అత్యాచార సంఘటనలో నిందితులకు వైకాపా నేతలు అండవుందని మృతురాలు భర్త చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల అత్యాచారం సంఘటన మరొక ముందే దారుణం అని బాధిత కుటుంబీకులు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం పోరాటమో ఇదే అర్థం కానటువంటిది. పోరాటం అత్యాచారం చేసినప్పుడు పోరాడి ఏం చేస్తారు? వాడిని ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కోర్టు చూసుకుంటుంది అక్కడ. అంతేగాని అక్కడ కాపాడుకోవడానికి ఏమి ఉండదు అత్యాచారానికి సంబంధించిన దాంట్లో. దాంట్లో పోరాటం ఇవే ఒకదానికి ఒకటే అర్థం లేనట్టుంది. బట్ పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్లు తగ్గకుండా చేయాలన్నట్టు మంచి కాన్సెప్టే, తప్పేం లేదు. అది అవసరం కూడా ఆయన రాజకీయ పరంగా ఆ విధమైనటువంటి దానికి తగినటువంటి కొంతమంది నాయకులు రావడం మంచిది. ఇప్పుడు సీఎం తీరుతో